హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విష్ణురాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీ చికెన్ డోనట్స్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది చేయడం చాలా సులభం అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం ఒక మిక్సీ జార్లోకి బోన్లెస్ చికెన్ 200 grams, అలాగే స్వీట్ కార్న్ ఒక 50 grams యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పేస్ట్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ బ్యాటర్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి 1/2 కప్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 కప్ మైదా, అలాగే 1 కప్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా డోనట్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని ఇలా డోనట్స్కి కోట్ చేయాలి. నెక్స్ట్ మనం ఒక పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే దాన్ని కదపకూడదండి. 1-2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం 2 వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. మనం డోనట్స్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైనంతా మాడిపోతుంది అండ్ అలాగే లోపల పచ్చిగా ఉంటుంది. సో మనం లో ఫ్లేమ్లో మాత్రమే, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, అయినా కూడా మనం లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనకి డోనట్స్ ఒక్కొక్కటిగా ఫ్రై అయిపోయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.